హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కు నెక్ పీస్ ఎలా వేసుకోవాలి, అలానే సైడ్ జాయింట్ ఎలా వేయాలనే చూద్దామండి. ముందు వీడియోలో వచ్చేసి మనము హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకోవాలి ముడతలు లేకుండా అని చూసాం కదా. ఈ వీడియోలో నెక్ పీస్ వేసుకొని సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలనే చూద్దాం. దీనికోసం వచ్చేసి నేను నెక్ పీస్ని అనేది ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్లో మనకు కావాల్సిన పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాం. వచ్చేసి క్రాస్లోనే ఉండాలండి నెక్ పీస్ అనేది. స్ట్రైట్గా కూడా నెక్ పీస్ ఎలా వేయాలనేది, అంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు స్ట్రైట్లో కూడా నెక్ పీస్ ఎలా వేసుకోవాలనేది ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈరోజు వచ్చేసి క్రాస్ పీస్ తోటి ఈ బ్లౌజ్కి నెక్ పీస్ ఎలా వేయాలనేది చూసేద్దాం. ఇలా నేను కావాల్సిన పీసెస్ కట్ చేసుకున్నాను కదా, ఇలా కట్ చేసిన తర్వాత వీటిని వచ్చేసి ఇలా జాయింట్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా ఒకదానికొకటి జాయింట్ పెట్టుకోండి. మన ముందు వీడియోలన్నీ ఫాలో అవుతారండి, మీకు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈజీగా తెలిసిపోతుందండి. ప్రతి పార్ట్ పార్టు, బ్యాక్ ఎలా స్టిచ్ చేయాలి, ఫ్రంట్ ఎలా స్టిచ్ చేయాలి, హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి, అలానే నెక్ పీస్ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలని ఇవాళ చూస్తున్నామండి. ఇలా నేను ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోగా మీకు బిగినర్కి అర్థమయ్యేలాగా డీటెయిల్ తోటి వీడియోస్ అనేది చేశానండి. ఇలా మొత్తం అన్ని పీసెస్ మనకు కావాల్సిన జాయింట్ పెట్టాము కదా, ఇలా పెట్టేసుకుంటే మనకు నెక్ పీస్ అనేది ఇలా క్రాస్లో వేయడం వల్ల నెక్ పీస్ అనేది రౌండ్గా తిరుగుతుందండి, నెక్ రౌండ్గా మంచిగా వస్తుంది. ఇలా ప్రతి వీడియో బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత కూడా మీకు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు వెంటనే నేను రిప్లైగా వీడియో అనేది చేసి పెడతాను. మీరు ఏ కామెంట్ పెట్టారో కామెంట్కు సంబంధించిన వీడియో అనేది మీకు 1-3 డేస్లో వచ్చేస్తుంది. ఇలా టోటల్గా అన్ని పీసెస్ జాయింట్ పెట్టాం కదా, ఈ పీస్ తోటి బ్లౌజ్కు నెక్ పీస్ వేసేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ కింద ఉంటుందండి, మనం అటాచ్ చేసే నెక్ పీస్ అనేది ఇలా పైన పెట్టేసుకోవాలి. ఈ పీసెస్ జాయింట్ చేసిన దగ్గర చిన్న కుట్టు పెట్టుకోండి, అంటే మనము వన్ మీద పెట్టుకుంటామంటే అవి లైఫ్ లాంగ్ విడిపోకుండా ఉంటాయండి జాయింట్ చేసిన పీసెస్ అనేది. ఇలా కుట్టిన తర్వాత 1.5 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ని ఇలా పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. పాదం వరుసన ఖర్చు ఉండాలండి. ఇలా బ్లౌజ్ పీస్ కింద పెట్టేసుకొని ఈ నెక్ పీస్ మనం జాయింట్ చేసాం కదా, ఆ నెక్ పీస్ని ఇలా పైన పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇది వచ్చేసి కంపల్సరీ మనకు పాదం వరుసన అనేది ఖర్చు ఉండాలి. పాదం వరుస అయినా చెప్పుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచు. ఇలా టోటల్గా ఈ పీస్ని అనేది బ్లౌజ్కు అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని మాత్రం పొరపాటున కూడా లాక్కండి, బిగినర్కి తెలియక గట్టిగా లాగి పడతారండి. అలా లాగి పట్టుకోవడం వల్ల నెక్ అనేది సాగిపోతుంది. మనం పెట్టింది ఒక సైజ్ అయితే ఇది కుట్టిన తర్వాత ఒక సైజుకి వస్తుంది, సైజు పెరిగిపోతుంది. అలానే నెక్ షేప్ కూడా రౌండ్గా రాదండి, ఏదో షేప్ వచ్చేస్తుంది, అది ఒంటికి అతుక్కున్నట్లుగా ఉండదు. మనం ఎంత సరి చేయాలన్నా అది సరికాదండి. కాబట్టి బ్లౌజ్ పీస్ మాత్రం పొరపాటున కూడా లాగి పట్టుకోకండి. ఇలా కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయండి కిందికి. 1.5 ఇంచు మందము ఉండేలాగా చూసుకొని మిగిలినదంతా ఇలా అడుక్కి ఫోల్డ్ చేసేయండి. ఈ ఫోల్డింగ్ చేసే ముందుగా మనము ముందుగా అటాచ్ చేసాం కదా, ఆ ఖర్చు పార్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్లోకి రావాలి. ఇలా ఫోల్డింగ్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేస్తూ ఈ కుట్టు వచ్చేసి మనం జాయింట్ చేసిన నెక్ పీస్ మీద చివర్లో పడాలండి. చివర్లో అంటే మనకు లెఫ్ట్ సైడ్ పడాలి. ఇలా పాదం వరుసలో ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఈ ఫోల్డింగ్కి లెఫ్ట్ సైడ్లో పడాలి కుట్టు అనేది, జాకెట్ మీద పడొద్దండి. ఇది వచ్చేసి మనం జాయిన్ చేసిన నెక్ పీస్ మీదే పడాలి కుట్టు అనేది. ఇలా అంతా ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకోవాలి. నెక్ పీస్ లాగి పట్టినా పర్లేదండి, బ్లౌజ్ని అయితే మాత్రం లాగి పట్టకండి. సాగిపోతే మనకు నెక్ పొడవు అయిపోతుంది, వెడల్పు అయిపోతుంది, షోల్డర్లు జారిపోతాయి. కాబట్టి నెక్కును పొరపాటున కూడా, బ్లౌజ్ పీస్ను పొరపాటున కూడా లాక్కండి, సున్నితంగా పట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మొత్తం అడుక్కు ఫోల్డ్ చేసుకుంటాం కదా. ఇలా ఫోల్డ్ చేసుకుంటున్న తర్వాత ఇది ఇలానే హెమ్మింగ్ చేసామంటే మనకి అంత నీట్గా ఉండదు, కాబట్టి అడుగును ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. అది వీడియోలో ఎంత అవుతుంది అనేసి చూపించలేదండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకొని హెమ్మింగ్ పెట్టేసుకుంటే నెక్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ పీస్ వేయడం నేర్చుకున్నాం కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేయడం చూద్దాం. సైడ్ జాయింట్ వచ్చేసి ఇలా చూసుకోండి, ఇలా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్, మన కొల బ్లౌజ్లో ఎక్కడికి ఉంటుందో అక్కడికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి చంక లూజ్, ఇలా చంక లూజ్ తీసేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి కింద వరకు స్ట్రైట్గా లైన్ వేసుకోండి, లేదంటే కింద కూడా
మెజర్ చేసుకోండి. నేను 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చు మార్కింగ్ అమ్మడైనా కుట్టుకోవచ్చు, లేదు మళ్ళీ లూజ్ బీర్ అయితే అయిన డౌట్ ఉంటే మీరు కొల బ్లౌజ్లో నుంచి ఇలా హ్యాండ్ లూజ్ చంక లూజ్ చూసుకొని స్ట్రైట్గా వేయండి. స్ట్రైట్గా వేసిన తర్వాత మనము నడుము అనేది కొలుచుకున్నాం, ఇలా పైనుంచి కింద దాకా స్ట్రైట్గా కుట్టు వేసాను కదా. అలానే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే మనం చేయి లూజు చంక లూజు స్ట్రైట్గా ఒక కుట్టు. ఇది వచ్చేసి మీరు కొలత బ్లౌజ్లో నుంచి కుట్టేటప్పుడు రైట్ది రైట్ హ్యాండ్కి, లెఫ్ట్ది లెఫ్ట్ హ్యాండ్కి ఉండేలాగా కుట్టు వేయండి. కొందరు ఒకటి కుట్టేసి దాన్ని పెట్టి మళ్ళీ అదే మెజర్మెంట్ తీస్తారండి. అందరికీ అలా ఉండవు చేతులు అనేది, కొందరికి లెఫ్ట్ ఎక్కువగా ఉంటుంది, కొందరికి రైట్ ఎక్కువగా ఉంటుంది హ్యాండ్ అనేది. కాబట్టి బ్లౌజ్కి మీరు ఎటు సైడ్ హ్యాండు సైడ్ జాయిన్ చేస్తున్నారో హ్యాండ్ను తీసుకొని మాత్రమే మెజర్మెంట్ పెట్టుకోండి. నాకు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కు ఒక కుట్టు లూజ్ పెట్టుకోవాలండి, రైట్ హ్యాండ్కు సరిపోతుంది, లెఫ్ట్ హ్యాండ్కు వచ్చేసి టైట్ అవుతుంది. కాబట్టి నాకు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ హ్యాండ్ కంటే ఒక లూజ్ ఒక కుట్టు లూజ్ పెడతాను. అలాంటి వేరియేషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చేయి అక్కడ కొలత తీసుకోవడమే బెటర్, అలా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ పెట్టాం కదా, మార్కింగ్ వెంట ఇలా లైన్ వేసుకొని పైన ఒక రఫ్ ఇచ్చాను, కింద దాకా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి కింద కూడా ఇలా ఒక రఫ్ ఇచ్చాను. ఇలా అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ప్లస్ కుర్తి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి నడుమును అనేది చెక్ చేసుకోవాలి, కొలత బ్లౌజ్ నుంచి మనకు సరిపోయిందా, లూజ్ అయితే ఒక కుట్టు లోపలికి వేయడమా, టైట్ అయితే వారికేసి తీయడమా చేయాలి. ఇది వచ్చేసి నాకు బ్యాంగిల్ అనేది మిషన్లో ఇరుక్కుపోయిందండి. ఇలా నడుము లూజ్ అనేది కొలత బ్లౌజ్ నుంచి ఒకసారి మెజర్ చేశాను, కరెక్ట్గా వచ్చిందండి నాకు. ఇలా వచ్చిన తర్వాత మనం మిగిలిన మరి 2 వేస్తాము 3 వేస్తాము అని ఇష్టం అండి, నేను ఇలా 3 స్టిచ్చెస్ అనేది వేసుకుంటాను. ఆల్రెడీ ఒకటి వేసాను కదా, ఒక 2 వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ప్లస్ కుర్తి ఎంత మంచిగా వచ్చిందో. మన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి టిప్స్ పాటిస్తే అది సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎగురు దిగురు రాకుండా వస్తుంది అనేది మీకు పూర్తిగా ఒక వీడియో అనేది పెట్టేస్తాను అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.